అందరికి నమస్కారం. గత 2019లో ఈ ప్రభుత్వం అధికారం రాగానే పేద ప్రజలకి ఇల్లేస్తాం, ఇల్లు కట్టించేస్తాం, అదేవిధంగా స్థలాలు మేమైతే సెంటు సెంటున్నర కేటాయించామని చెప్పి చూపించడం జరిగింది. 2020 కల్లా ఇవన్నీ పూర్తి చేస్తామన్నారు. ఈరోజు 2022 వచ్చినా కానీ ఇళ్ళ స్థలాలు చూస్తే ఏ విధంగా ఉన్నాయని మీరు అర్థం చేసుకోవచ్చు. ఎక్కడ ఉన్నాయంటే ఇవన్నీ మురుగు కాలువలోని, అదేవిధంగా జమ్ము తోటల్లోని స్థలాలను అయితే కేటాయించడం జరిగింది తప్ప అక్కడ ఎటువంటి ఇల్లు అయినా కట్టించేవడం కానీ స్థలాలను ఎడగొట్టడం కూడా చేయలేని పరిస్థితి ఈ ప్రభుత్వం చేయడం జరిగింది. దీన్ని రాజోల్ నియోజకవర్గం నుంచి మేమైతే తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ సభ్యులు ఎవరైతే ఉన్నారో రాపాక వరప్రేతరావు గారు అభివృద్ధి కోసం అని చెప్పేసి నేను పార్టీ మారి పక్క పార్టీకి వెళ్ళిపోతానని చెప్పడం జరిగింది. అభివృద్ధి ఎక్కడుందండి? ఎక్కడైనా ఒక ఇల్లు అయినా పేద ప్రజలకు ఈ రోజున కట్టించి ఇచ్చారని చెప్పి రాపాక వరప్రేతరావు గారిని మేమైతే నిలదీస్తున్నాం. ఇక్కడ ఎమ్మెల్యే గారు ఇల్లు కట్టుకున్నారు తప్ప, ఎమ్మెల్యే గారు రెండు చెల్లి ఇల్లు కట్టుకున్నారు తప్ప ఎక్కడా కూడా పేద ప్రజలకైతే ఇల్లు కట్టించిన దాఖలాలు అయితే ఎక్కడా లేవు. ఈ ప్రభుత్వం ఈ విషయంలో విఫలమైందని జనసేన పార్టీ తరఫున మేమందరం తెలియజేస్తూ మధినేత చెప్పినట్టుగానే ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ నియోజకవర్గంలో చేస్తూ యావత్ ప్రపంచానికి ఈ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మోసాన్ని తెలియజేయడం జరిగింది. ఈ మోసం ప్రపంచం అంతా మేమైతే చూపించడం కోసం ఈ క్యాంపెయిన్ అయితే చేయడం జరుగుతుంది. రాజుల నియోజకవర్గం నుంచి తీవ్రంగా ఈ పార్టీని, వైఎస్ఆర్సీపీ పార్టీని ఖండిస్తున్నాం. జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై జనసేన, జై హింద్. ఇల్లు జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, పవన్ కళ్యాణ్ నాయకత్వం. పవన్ కళ్యాణ్ నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం. జగనన్న ఇల్లు, జగనన్న ఇల్లు, జగనన్న ఇల్లు, జగనన్న ఇల్లు. తెలుగుగా మాట్లాడకండి, ఆఫీస్ లాగడగలుగుతారని అడుగుతారండి. ఇప్పుడు అంత హోటాయిట్ గా ఆఫీస్ పెట్టి ఎందుకు ఇచ్చారన్న దాని మీద అడుగుతున్నాం మేము. ఎప్పుడు పెట్టారు? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన పెట్టండి. కనీసం మంచినీళ్ళు ఇచ్చేవాడు కూడా లేరు వాళ్ళకి. ఎప్పుడు వచ్చింది ఇన్ఫర్మేషన్? నిన్ను వచ్చింది. ఎందుకు వచ్చింది? ఇవాళ మేము జనసేన పార్టీ కార్యక్రమం చేస్తామని చెప్పావు కనుక మీరు అర్జెంట్ టేబుల్ కుర్చీ కూర్చున్నారు. మీరు అఫీషియల్ గా మిమ్మల్ని మేము కారణం చేయట్లేదు. ప్రభుత్వ విధానాన్ని కారణం చేస్తూ ఇవాళ మేము ఉద్యమం చేస్తా ఉంటాం కాబట్టి మీకు కబురు వచ్చింది. మీ కబురు వచ్చి మిమ్మల్ని రమ్మన్నారు. నిన్న అందరినీ కూర్చోబెట్టి కొంత రోజులు సోదరు పట్టుకోవాలంట. వాళ్ళు ఎవరికి మెసేజ్ ఇచ్చి దాకలేరు. ఇవాళ ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చింది చూడండి. కనీసం కబర్ కూడా దిగండి. బృందం వచ్చింది, చూసింది. సీఎం.